ఆవిడ ఇక్కడ నేను ఏదో ఇచ్చేస్తానని చెప్పి తిరిగినప్పుడు మరి ఇదే సోషల్ మీడియా ఎందుకు ఆవిడకి సపోర్ట్ చేయాల వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఎందుకు సపోర్ట్ చేయాల ఆవిడికి బికాస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వైయస్ఆర్సీపీను కదా సరే సపోర్ట్ చేయలేదు ఇవాళ తను కాంగ్రెస్లోకి వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది కాంగ్రెస్ అంట చంద్రబాబు నాయుడు అసలు నాకు అర్థం కాదండి వీళ్ళకి నిద్రపోతే పొద్దున్న లేస్తే పడుకుంటే తింటే ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద పడేడుస్తారేంటి వీళ్ళు నాకు అర్థం కాదు వాళ్ళ ఆఖరికి ఏమైపోయింది తెలుసా రేపు పొద్దున్న చిన్నారు మీకు అర్థం కాలే పవన్ గారు పవన్ గారు రేపు పొద్దున్న పుసుక్కుని ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అలా పక్క నుంచి వెళ్తుంటే పుసుక్కుని తుమ్మారంట రాగోగో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లనే అంటాడు వీళ్ళు అలా తయారయ్యారు నేను ఇప్పుడు ఇంట్లో అన్నా చెల్లెల గొడవ కూడా మీరే చేయిస్తున్నారు నేను అదే చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన్ని తోలునాడతారు పవన్ కళ్యాణ్ గారిని దానికి చంద్రబాబు నాయుడు గారి పేరే తీసుకుంటారు ఇవాళ సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మా పార్టీలో జాయిన్ కావాలా జనసేనలో జాయిన్ కావాలా ఇంకెక్కడా జాయిన్ కావాలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాకేం సంబంధం సార్ అదే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీరు అధికారంలోకి వస్తే నేను కూడా సపోర్ట్ చేస్తాను లెటర్ రాయడం మాట అక్కడికి వెళ్ళంగానే వీళ్ళకి ఇబ్బంది జరిగిపోయిందట వచ్చి లేదు లేదు చంద్రబాబు శిష్యురాలు అని అంటారు ఇవాళ ఇంకో విషయం ఏంటంటే అసలు ఎవరు ఏం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నప్పుడు మరి మీ చేత కాదు కదా అర్థం చేత కాదు కదా మీకు మరి చేత కానప్పుడు అక్కడ అధికారంలో కూర్చోడం ఎందుకు దిగిపోవచ్చుగా మరి ఇంతకాలం వ్యవస్థలు మేనేజ్ చేశారు మీ పార్టీ అధినేత చంద్రబాబు అని చెప్పారు మరి అలా మేనేజ్ చేస్తే యాభై రెండు రోజులు జైల్లో ఆయన సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త రికార్డు తెలుసా కొత్త రికార్డు తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి గారిది అత్యధికంగా పిటిషన్ లేసారు తన కేసుల విషయంలో అత్యధికంగా దేశవ్యాప్తంగా ఎవరు లేనన్నటువంటి ఒక పిటిషన్ లేసారండి కాలు నొప్పి నాకు కాళ్ళనొప్పి వచ్చింది వాళ్ళు రాలేను నేను అక్కడ పోయి బట్టనొత్తాలి వాళ్ళు రాలేను లేకపోతే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ రోజున డిన్నర్ చేయాలి నేను రాలేను రేపు అక్కడ పోయి నేను పెళ్లికి వెళ్ళాలి నేను రాలేను లేకపోతే మా అమ్మకి నొప్పి వచ్చింది నేను రాలేను ఐఎమ్ సారీ బట్ ఐ విల్ యూస్ దిస్ టర్మ్స్ హీ హ్యాస్ డన్ దిస్ కంటిన్యూస్గా పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి మహానుభావుడు దేశవ్యాప్తంగా ఎవరు ఒక ట్రాక్ రికార్డ్ లేనటువంటి రికార్డ్ని బ్రేక్ చేసినటువంటి జగన్ అన్న వాళ్ళ రోజున ఏం రికార్డు బ్రేక్ చేశాడు అయ్యా అత్యధికంగా అబ్సెంట్ పిటిషన్ లేశాడు కోర్టులో నేను చెప్పాను కదా సో దీనన్నిటిని ఇంతకు మించినటువంటి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ఏముంటుంది సార్ నేను ఐమ్ అండ్ అండ్ ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ది జ్యుడిషియల్ సిస్టమ్ హైయెస్ట్ రిగార్డ్ నేను నేను జ్యుడిషియల్ సిస్టమ్ని చాలా ఎక్కువగా నమ్ముతాను అండ్ ఐ బిలీవ్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి దాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను చక్రవర్తి గారు చక్రవర్తి నిమిషం ఒక నిమిషం పవన్ గారు ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలానే కాంగ్రెస్లోకి షర్మిల గారు వెళ్ళిందంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలానే ఇవాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన మాతో పొత్తులో పెట్టుకుందని అంటారు అసలు కుటుంబం ఎక్కడుంది సార్ అని అడుగుతున్నా మీ తల్లి మీతో లేదు మీ చెల్లి మీతో లేదు మీకు సంబంధించినటువంటి బాబాయిలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరు మీతో లేరు ఎక్కడుంది సార్ అక్కడ కుటుంబం కుటుంబమే లేదు ఆ కుటుంబాన్ని మీకు మీరే కూల్చేసుకొని మీకు మీరే చిచ్చులు పెట్టుకొని మీకు మీరే గొడవలు పెట్టుకొని మీకు మీరే హత్యలు చేయించుకొని మీకు మీరే అన్ని చేయించుకొని వచ్చి మా మీద పడే ఇక్కడ సోషల్ మీడియాలో లేదంటే ఎవరో మామూలుగా చెప్పింది కాదు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మొన్న సభలో నేను అదే చెప్తున్నాను నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన చెల్లికి కుటుంబం ఏ విధమైనటువంటి విషస్ చెప్పని వాడు హ్యాపీ న్యూ ఇయర్ కావచ్చు హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ కావచ్చు హ్యాపీ బర్త్డే కావచ్చు ఇవేవి ఆయన చెప్పట కానీ మా కుటుంబం చాలా పచ్చగా ఉందని చెప్పుకుంటాడు అలానే సొంత తల్లి ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లి సొంత తోడబుట్టు తోడబుట్టినటువంటి చెల్లి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు కాండలెన్స్ మీటింగ్ సంస్మరణ సభ లాంటిది పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారిదే జన్మనిచ్చినటువంటి తండ్రి గారు ఏ తండ్రి బొమ్మ అయితే పెట్టుకొని ఈయన ఎన్నికల్లో గెలిచాడో ఆ తండ్రికి సంబంధించినటువంటి సంస్మరణ సభ హైదరాబాద్లో పెడితేనే ఈయన రాలేదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వాళ్ళు చిచ్చులు పెట్టుకొని మా మీద పడేడిస్తే మేమేం చేస్తాం అండ్ ఇక్కడ ఇంకో విషయం వచ్చారు కదా హైదరాబాద్ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు లోటస్ కి వెళ్ళి వాళ్ళ తల్లి గారిని కలిసారు కదా ఎందుకు వచ్చారు హైదరాబాద్ అదే టైంలో షర్మిల గారు వెళ్ళి అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకునేటప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ టెక్నిక్స్ జగన్మోహన్ రెడ్డికి ఇలా వెన్నతో పెట్టినటువంటి చక్రవర్తి గారు చక్రవర్తి గారు ఇందాక మనం మాట్లాడుతూ కూడా మీరు కూడా అన్నారు అంటే అన్ని పార్టీలకు సోషల్ మీడియాలు ఉంటాయి అన్ని పార్టీలు కూడా దానికి సంబంధించి మాట్లాడతారు అన్ని ఉంటాయని చెప్పారు ఓకే కానీ అధికార పార్టీ వైసీపీ చేస్తున్న పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి మీ దృష్టి కూడా చాలా వచ్చి ఉంటాయి ఇందాక నేను ప్రస్తావించి